ప్రభుత్వం ఇచ్చిన పోలీస్ సెక్యూరిటీతో ఓ వీడియోను రిలీజ్ చేశారు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. సినిమా హీరోల ఇరువైపులా ఐదేసి భద్రతా సిబ్బంది ఉండగా మధ్యలో తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నడుస్తూ వస్తున్నట్లు వీడియో తీశారు. ఓ ప్రజాప్రతినిధి ప్రభుత్వం కల్పించిన భద్రతా సిబ్బందిని దుర్వినియోగపరచడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రోహిత్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం భద్రత పెంచింది. వ్యక్తిగత సెక్యూరిటీతో పాటు పోలీసు భద్రత కల్పించింది. ప్రభుత్వం ఇచ్చిన పోలీస్ సెక్యూరిటీతో ఓ వీడియోను రిలీజ్ చేశారు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. సినిమా హీరోల ఇరువైపులా ఐదేసి భద్రతా సిబ్బంది ఉండగా మధ్యలో తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నడుస్తూ వస్తున్నట్లు వీడియో తీశారు. ఓ ప్రజాప్రతినిధి ప్రభుత్వం కల్పించిన భద్రతా సిబ్బందిని దుర్వినియోగపరచడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రోహిత్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం భద్రత పెంచింది. వ్యక్తిగత సెక్యూరిటీతో పాటు పోలీసుల భద్రత కల్పించింది. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫోటోషూట్ పై మరిన్ని డీటెయిల్స్ శివ లైవ్ లో అందిస్తారు. శివ, అపర్ణ, వీడియో షూట్ రీసెంట్గా తీసినట్టుగా చాలా క్లియర్గా కనబడుతుంది. ఎందుకంటే ఆయన లాస్ట్ 13 డేస్ నుంచి ఒక యాగం చేస్తున్నారు కాన్సిన్సీలో, ఆయన ఫామ్ హౌస్లో ఆయన యాగం డ్రెస్లోనే ఉన్నారు. ఆయనకు వై కేటగిరీ భద్రత ఉంది, 5+1. మామూలుగా ఎమ్మెల్యేకి అయితే 2+2 ఉంటారు, ఇద్దరు గన్మెన్లు ఉంటారు. కానీ ఇక్కడ 5+5 వై కేటగిరీ, అది ఎమ్మెల్యేల కొనుగోలు కేసు అయిన తర్వాత భద్రత పెంచడంలో భాగంగా అప్పుడు ఆ ఎమ్మెల్యే కేసులో ఉన్న వాళ్ళందరికీ అదే భద్రత ఇచ్చిండ్రు. అప్పుడు ఆయనకి ఇచ్చిన భద్రత, తర్వాత మంత్రి శ్రీనివాస గౌడ్ కూడా మునురవి కేసులో ఇచ్చిండ్రు. తర్వాత ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఆర్మూర్ జీవన్ రెడ్డికి కూడా సర్పంచ్ నన్ను సంపనికి ఇంటికి వచ్చిన కేసులు, ఇట్లా రకరకాల కేసులు ఉన్న వాళ్ళకు ఈ వైకటగిరి భద్రత ఇచ్చిండ్రు. దానిలో పైలట్ రోహిత్ రెడ్డి కూడా 5+5 కేటగిరీ వైకటగిరిలో ఆయనకు ఆ భద్రత ఉంది. ఆయన వీడియోలో అఖండ సినిమాలో బాలకృష్ణ నడుచుకుంటూ వచ్చినట్లుగా స్వామి డ్రెస్లో, ఆ పూజ డ్రెస్లో నడుచుకుంటూ వస్తుంటే ఆయన వెనుక నుంచి వచ్చిన 10 మంది గన్మెన్లు అటు ఇటు 5 మంది ఇటు 5 మంది, ఆ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బహుశా అది లాస్ట్ ఈ థర్టీన్ డేస్లోనే తీసింది. అది ఆయన డ్రెస్లో ఉన్నారు కాబట్టి, యాగం డ్రెస్లో ఉన్నారు కాబట్టి ఈ మధ్య తీసిందే. కానీ ఆయన ఫస్ట్ నుంచి కూడా వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అపర్ణ. ఆయన ఒక పబ్బులో ఒకసారి వాళ్ళ తమ్ముడు ఎవరో గొడవ చేస్తే ఈయన ఇన్వాల్వ్ అయ్యండి అని, ఆ తర్వాత ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఒకటి చూసినాం, తర్వాత ఈ మధ్య కాన్సిన్సీలో ఆయన సొంత పార్టీలో ప్రత్యర్థి మహేందర్ రెడ్డి విషయంలో, ఇట్లా ఎక్కడో దగ్గర ఎన్నో దగ్గర ఆయన వార్తల్లో ఉంటారు. ఇప్పుడు ఈ రకంగా పైలట్ రోహిత్ రెడ్డి వార్తలకు వచ్చిండు. అయితే ఆయనకు భద్రత కల్పించింది ముఖ్యంగా ఆ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తెర మీదకి వచ్చిన తర్వాత. దానిలో ఆయన కంప్లైంట్ మెయిన్ కంప్లైంట్ ఆయన్నే కాబట్టి ఆయనకు ఆ కేటగిరి వైకేటగిరి భద్రత ఇచ్చిండ్రు. ఆయన దాని భద్రత కోసం వాడుకోవచ్చు. వికారాబాద్ ఆయన కాన్సిన్సీ తాండూరు ఇక్కడ నుంచి కరెక్ట్గా తీస్తే 80 కిలోమీటర్లు, సరే మధ్యలో అటవి ఉంటుంది కాబట్టి ఆయనకు ఆ కేటగిరి భద్రత కల్పించాను. దాన్ని ఆయన ఫోటోషూట్ తీసుకోవచ్చు. ఎమ్మెల్యేగా ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి ఎలక్షన్స్ కోసం ఫోటోషూట్లు వీడియో షూట్లు ఇవన్నీ తీయడం ఎమ్మెల్యేలకు ప్రజాప్రతినిధులకు ఎవరికైనా సరే అది కామనే. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా అది కామన్. కానీ ఈ ఆయనకి ఇచ్చిన భద్రత పోలీసులను, ఆ గన్మెన్లను, తర్వాత కానిస్టేబుల్స్ ఉన్నారు, ఎక్స్ట్రా పోలీసులు ఉంటారు, వాళ్ళు అందరినీ పెట్టుకుని ఆయన ఆ ఫోటోషూట్ ఆ వీడియో షూట్ చేయడం పైన మాత్రం విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు ఎమ్మెల్యేలు అట్లాంటి వీడియో షూట్ చేస్తేనే ఒక విచిత్రంగా ఉంటుంది. ఫోటోలు అంటే కేవలం లీడర్లకు ఫ్లెక్సీల కోసమో లేకపోతే ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి పెద్ద పెద్ద దానిల కోసమో తీస్తారు. కానీ అట్లా కాదు, ఇది ఒక ఏదో సినిమా షూటింగ్ తీసినట్లుగా ఆయన నడుచుకుంటూ వస్తుంటే ఆయన వెనుక గన్మెన్లు, ఈ పక్క ఆ పక్క 5-5 మంది గన్మెన్లు ఉండడం, ఇదంతా కూడా వివాదాస్పదమైంది. ఒక ఎమ్మెల్యేకి ఇచ్చిన భద్రతను ఈ విధంగా వినియోగించుకోవచ్చా? ఆయన ఫోటోషూట్ కోసం ఎమ్మెల్యేలను గన్మెన్లను కూడా ఆయన ముందర పోతుంటే ఆయన వెనుక వచ్చేటట్లు, ఇదంతా ఒక ఏదో సినిమా షూట్ జరిగినట్టుగా వినియోగించుకోవచ్చా అని ఒక చర్చ కూడా జరుగుతుంది. నిజంగా ఎమ్మెల్యేలు చాలా వివాదాలు ఎదుర్కొంటారు. కానీ పైలట్ రోహిత్ రెడ్డి ఒక విచిత్రమైన వివాదం ఇది. అసలు దీనిలో అసలు ఒకవేళ ఎంప్లాయీస్ మీద అంటే గన్మెన్ల మీద పోలీసుల మీద కనుక డిపార్ట్మెంటల్ చర్యలు తీసుకుంటే వాళ్ళు బలైతారు, ఈయనకేం ఇబ్బంది ఉండకపోవచ్చు బహుశా. కానీ ఆ వైఖరిగిరి ఇచ్చినప్పుడు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఎమ్మెల్యే పైన ఉంటుంది. దాన్ని ఎందుకు ఇచ్చిండ్రు, ఎందుకు ఉపయోగించుకోవాలి అనేది కూడా ఎమ్మెల్యే ఆయన మీద ఆధారపడింది. ఇందాక అనుకున్నాం అసలు ఎమ్మెల్యేకి ఇచ్చిన భద్రతను అట్లా వినియోగించుకోవచ్చా, అది కరెక్టేనా అంటే అది ఆ వీడియోలో పార్టిసిపేట్ చేసిన పోలీసులకు కూడా బాధ్యత ఉంటుంది. ఎవరైతే వైఖరిగిరి భద్రతలో ఉన్నారో ఆ భద్రతా సిబ్బంది కూడా ఇట్లాంటి షూట్స్లో పార్టిసిపేట్ చేయొద్దని చెప్తున్నారు వాళ్ళు. ప్లస్ ఎమ్మెల్యే కూడా వాళ్ళని ప్రోద్బలం చేయొద్దు షూట్లో పాల్గొనాలని, ఈయన వ్యక్తిగత షూట్లలో లేకపోతే ఈయన వ్యక్తిగత వ్యవహారాల్లో వాళ్ళను తలదూరుతుందని వాళ్ళకు డిపార్ట్మెంటల్ రూల్స్ కూడా ఉంటాయి. కానీ మరి వాళ్ళు
వీడియో షూట్ అని చెప్పి తీసినరా, లేదంటే కామన్గా ఎమ్మెల్యే పోతూ ఉంటాడు, ఎమ్మెల్యే పక్కన ఆ పక్కన ఐదు మంది పక్కన ఐదు మంది రావాలంటే క్యాజువల్గా పోయినరా అనేది కూడా చూడాల్సి ఉంటుందని కూడా డిపార్ట్మెంట్లో కొద్దిమంది చెప్తున్నారు. కానీ ఎనీవే ఈ ఇష్యూ మాత్రం హాట్ టాపిక్ అయింది. అసలు ఎమ్మెల్యేలకు చాలామందికి ఇట్లాంటి వైఖరి భద్రత కొంతమందికి, లేకపోతే వాళ్ళు ఎక్కడన్నా పోతే వాళ్ళకు ప్రోటోకాల్ వెహికల్స్, లోకల్ సిఐలు, లోకల్ పోలీసులు వాళ్ళ పొలి మీద దాటిన దాకా ఎంబడి ఉండడం, ఇదంతా హల్చల్ ఎప్పుడు నడుస్తూ ఉంటుంది. మనకు మున్నూరు రవి కేసులో మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యవహారం తెరమి వచ్చినప్పుడు ఈ చర్చ జరిగింది. అసలు ఆయనకి ఎంత భద్రత ఉంది, ఆయన మమ్నా టౌన్లో వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటుంది, ఒక మంత్రి పోతుంటే ఇప్పుడు సీఎం పోతే ఇక్కడ ఎట్లా ఉంటుందో, ఒక మంత్రి జిల్లా క్వార్టర్ పోయినప్పుడు, ఆయన కాన్స్టిట్యూన్సీల క్వార్టర్ హెడ్ క్వార్టర్ పోయినప్పుడు ఆ విధంగా వ్యవహరిస్తారు అనేది చర్చ ఉంది. ఇప్పుడు ఇంత వైఖరిగిరి తీసుకొని పోయి తాండూరు కాన్స్టిట్యూన్సీ, అది చాలా రూరల్ కాన్స్టిట్యూన్సీ, కేవలం ఒక టౌన్ తాండూరు టౌన్ మాత్రమే కొద్దిగా అర్బన్, మిగతా అంతా రూరల్ కాన్స్టిట్యూన్సీ. ఇంతమంది పోలీసు ఎంబడి పెట్టుకుని పోతేనే జనం రకంగా చూస్తారు, భయపడతారు. మామూలుగా ఒక గన్మెన్ ఉంటేనే ఒక వివి అయిపోయినట్లుగానే పల్లెటూరులో చూస్తుంటారు. అట్లాంటిది ఆ రూరల్ కాన్స్టిట్యూన్సీలో ఇంత పెద్ద భద్రత పెట్టుకొని ఆ భద్రతతో ఇట్లాంటి షూట్లు చేసుకొని, ఇదంతా కూడా ఒక వివాదాస్పదంగా అయితే మారింది. దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటుందా, లేకపోతే అసలు వైఖరిగిరి తీసేయాలని ఏమైనా సీఎం నుంచి ఆర్డర్ వస్తుందా, చూడాల్సి ఉంటుంది. పార్టీలో కూడా ఇట్లాంటి బీభత్సంగా ఎమ్మెల్యేలు మంత్రులు అధికార దుర్వినియోగానికి పాల్పడే విధంగా పోలీసులు అందరినీ ఏదో పోలీస్ ఫోర్స్ వెంబడేసుకొని పోయినట్టుగా కనిపిస్తుంటారు ఈ వైఖరిగిరి ఉన్న వాళ్ళందరూ కూడా. కాబట్టి ఇట్లాంటి విషయాల్లో అవసరానికి మించి ఈ పోలీసులను ఇవ్వడమా, లేకపోతే ఇచ్చిన పోలీసులను దుర్వినియోగం చేసుకోవడమా అధికార ప్రతినిధి అనేది కొద్దిగా చర్చనీయంగా మారింది. దీనిపైన ఎట్లాంటి చర్యలు ఉంటాయి, పైలట్ రోహిత్ రెడ్డికి తగ్గిస్తారా సెక్యూరిటీ, లేకపోతే ఆ ఫోటోషూట్లో పార్టిసిపేట్ చేసిన పోలీసులకు మీద ఏమైనా డిపార్ట్మెంటల్ చర్యలు ఉంటాయైతే చూడాల్సి ఉంటుంది. అపర్ణ.